హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ యూజ్ వచ్చే ఒక గ్యాడ్జెట్ యాక్చువల్గా అందరికని కాదు ప్రతి ఇంట్లో యూజ్ వచ్చే ఒక ప్రోడక్ట్ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇక్కడ నా డెస్క్ పైన మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా ఇది డీర్మా బ్రాండ్ది హ్యాండ్ హెల్డ్ కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటే రీసెంట్గా దసరా దీపావళి అంతా పండుగలు ఉన్నాయి కదా అయితే నేను ఏమనుకున్నానంటే ఇల్లు రూమ్ కొన్ని అంటే పీసీ నా డెస్క్ ఇదంతా క్లీన్ చేయడానికి ఒకటి మంచి కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అది కూడా పవర్ఫుల్ ఉండాలి మళ్ళీ ఏంటంటే బ్యాటరీ పవర్ ఉంటే మనం ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి క్లీన్ చేసుకునేలాగా ఇన్స్టెంట్ క్లీనింగ్కి యూజ్ వచ్చేలాగా ఉండాలని చెప్పేసి నేను మా అబ్బాయి వన్ వీక్ టెన్ డేస్ ఆన్లైన్లో అంతా వెతికి ఒక మిడ్ రేంజ్లో ఇది సెలెక్ట్ చేసాము ఇంకా డైసన్ లాంటివి వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి కానీ అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి దీనికంటే డబల్ కాస్ట్ ఉంది అయితే అంత కాస్ట్లీ కూడా మనకు అవసరం లేదు ఒక మిడ్ రేంజ్ ప్రైస్లో మంచిగా పర్ఫామ్ చేసే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే చాలా అని చెప్పేసి తెప్పించుకున్నాము నా దగ్గర ఆల్రెడీ ఏసీ పవర్లో పెట్టి యూస్ చేసే యూరోక్లీన్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది అది చాలా పవర్ఫుల్ ఉంటుంది కానీ ప్రతి చోట ఇంకా అది క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలంటే అది చాలా పెద్దగా హెవీ ఉంటుంది ప్లగ్లో పెట్టాలి దానికి కంపల్సరీ పవర్ కావాలి అవన్నీ దానికంటే అంత ఈజీ కాదు దానికి ఒక అంటే ఒక పనిలాగా పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది అట్లా కాకుండా మనం ఇప్పుడు డెస్క్ క్లీన్ చేసుకోవాలి కంప్యూటర్ అట్లా క్లీన్ చేయాలంటే ఇమీడియట్ అందులోంచి తీసి మీకు సింపుల్గా క్లీనింగ్ చేసుకోవచ్చు ప్లగ్ పెట్టకుండానే బ్యాటరీ పవర్డ్ కాబట్టి ఇంకా కార్లో యూస్ చేయొచ్చు ఇంకా మీరు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు కార్నర్ స్లో అట్లా పైన మీకు బూజు అది ఉంటే కూడా దీంట్లో ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రొవిజన్స్ ఉన్నాయి రకరకాల అటాచ్మెంట్స్ ఉన్నాయి అయితే నాకు ఓకే అనిపించింది ఎందుకంటే డీర్మా బ్రాండ్వి నేను ఇదివరకు ప్రోడక్ట్స్ కూడా అన్బాక్స్ చేశాను నా ఛానల్లో మీరు చూడొచ్చు స్టీమ్ ఐరన్ అట్లాంటివి చేశాను అవి నాకు అప్పుడు బాగానే అనిపించినాయి అంటే షా మీద ఎట్లా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ టైప్ ఆఫ్ బిల్ట్ క్వాలిటీ అట్లాంటి పర్ఫార్మెన్సే ఉంది అయితే క్వాలిటీ వైజ్ నాకు డీర్మా బ్రాండ్ ఓకే అనిపించి ఇది బుక్ చేసి తెప్పించాను ఈరోజు మనం ఇది అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి అసెసరీస్ వచ్చినాయి ఇంకా దీని ఫీచర్స్ ఏంటి అవన్నీ డీటెయిల్గా కనుక్కుందాము ఈ ఫెస్టివల్ సీజన్లో యాక్చువల్గా నేను వన్ వీక్ కిందనే ఈ వీడియో అంతకు ముందే తెప్పించేసి పెట్టుంటే మీ అందరికి కూడా యూజ్ వచ్చేది ఎందుకంటే అందరూ దీపావళికి క్లీనింగ్ అది చేస్తారు కదా కానీ నాకు వరకే లేట్ అయిపోయింది అంటే జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాకే వచ్చింది ఇంకా రాగానే ఒక టూ డేస్ మేము అట్లా వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి దీన్ని పెండింగ్ పెట్టి ఈరోజు నేను అన్బాక్స్ చేస్తున్నాను అయితే ఈరోజు మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం ఇదండి పోర్టబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ది బాక్స్ ప్యాకేజింగ్ సింపుల్ వైట్ బాక్సే కానీ ప్రీమియం ప్యాకేజింగ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్లో దాని అటాచ్మెంట్స్ తోటి పిక్చర్స్ చూడొచ్చు డీర్మా బ్రాండింగ్ చూడొచ్చు హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అని రాసింది ఐఎఫ్ డిజైన్ అవార్డ్ టూ నైన్టీన్ వచ్చింది దీనికి అల్ట్రా లైట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇది మోడల్ వచ్చేసి విసి ట్వంటీ ఇది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఇది కొనే ముందు నేను వేరే కూడా దీనికంటే తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అన్నీ చూశాను అందరు నాకు డైసన్ తీసుకోమన్నారు కానీ అది చాలా కాస్ట్లీ ఉండింది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండింది నాకు ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాం కదా అంత కాస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇంకా నా బడ్జెట్కి సూటబుల్ బెస్ట్ బ్రాండ్ ఏదని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ డీర్మా బ్రాండ్ నేను వేరే ఐటమ్స్ వాడతాను అవి బాగానే ఉంటాయి బిల్ట్ క్వాలిటీ అవి మీరు ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే చూడొచ్చు ఒకటి యూజర్ మాన్యువల్ వచ్చింది ఇందులో కంప్లీట్ దాని అటాచ్మెంట్స్ ఎట్లా పెట్టి యూస్ చేయాలి దాని డీటెయిల్స్ అవన్నీ ఇంకా దానికి ఎట్లా చార్జ్ చేయాలి అవన్నీ ఇందులో రాసి ఉన్నాయి ఇంకోటి ఇది అటాచ్మెంట్ చూడొచ్చు ఇందులో బ్రష్ మీరు కావాలంటే వెనకాలకి ముందుకు కూడా జరపచ్చు ఇది ట్యూబ్ లాంటిది అంటే సోఫాస్ పైన ఇంకా మీరు చైర్స్ పైన అట్లా క్లీన్ చేయడానికి అంటే మీరు హోల్స్లో అట్లా ఎక్కడన్నా ఏమన్నా చెత్త ఇరికి ఉంటే తీయడానికి ఇదేమో మీరు కంప్యూటర్ కీబోర్డ్ లాంటివి అంటే చిన్న చిన్న ఐటమ్స్ క్లీన్ చేయడానికి బ్రష్తో ఉంది అది అటాచ్మెంట్ ఇదేమో ఎక్స్ట్రా లాంగ్ ట్యూబ్ కూడా ఒకటి వచ్చింది ఇది స్పెషల్ ఎందుకంటే ఇది ఫ్లోర్ క్లీనింగ్కి ఇంకా కార్పెట్ క్లీనింగ్కి దానికన్నిటికి యూజ్ చేయొచ్చు దీనికి ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే దీనికి ఒకటి ప్రవ పవర్ బ్రష్ అటాచ్మెంట్ కూడా ఫ్రంట్ ఇక్కడ వస్తుంది అంటే ఫ్లోర్ ఇంకా కార్పెట్ క్లీన్ చేయడానికి దాంట్లో కూడా మోటార్ ఉంటుంది అది త్రీ థౌజండ్ టైమ్స్ పర్ మినిట్ రొటేట్ అవుతుంది దానికి పవర్ ఇవ్వడానికి అందులో కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఇది యాక్చువల్ వీసీ ట్వంటీ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇక్కడ డీర్మా బ్రాండింగ్ చూడొచ్చు ఒకటే పవర్ బటన్ ఉంది అది మీరు టూ టైమ్స్ ప్రెస్ చేస్తే రెండు స్పీడ్స్ వస్తాయి మ్యాక్స్ ఇంకా నార్మల్ స్పీడ్ ఈ ట్రాన్స్పరెంట్ దాని ప ఫ్రంట్ దాని కవర్ చూస్తున్నారు కదా అందులో మొత్తం మీకు చెత్త అంతా అందులో కలెక్ట్ అవుతుంది పాయింట్ సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఇందులో హండ్రెడ్ వాట్స్ పవర్ఫుల్ సెక్షన్ మోటర్ ఉంది ఇంకా దాని డీసీ ఇన్ పోర్ట్ కూడా చూడొచ్చు లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి దాని బిల్ట్ ఇన్ లోపలనే బ్యాటరీ ఉంది ఇక్కడ టిప్స్ అని రాసేసి ఒక స్టిక్కర్ పెట్టేస్తుంది ఇంకా మీకు ఎట్లా ఓపెన్ చేయాలి ఆ ఫ్రంట్ కవర్ అది కూడా దానిపైన రాస్తుంది ఇంకా వెంటిలేషన్ కూడా ఉంది అంటే సక్ చేసిన ఎయిర్ ఎస్కేప్ అవ్వడానికి చాలా కంఫర్టబుల్ పోర్టబుల్ మంచి డిజైన్ ఉంది బిల్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ అది కూడా మెటీరియల్ చాలా బాగుంది ఇంకోటి అడాప్టర్ వచ్చింది మీకు దాని ఇంటర్నల్ లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఈ పిన్ డీసీ పిన్ దానికి పెట్టేసి మీరు ప్లగ్లో పెట్టి వదిలిపెట్టేస్తే ఛార్జ్ అయిపోతుంది నేను చెప్పాను కదా ఒకటి ఫ్లోర్ కార్పెట్ క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇదే అటాచ్మెంట్ పవర్ బ్రష్ ఇది త్రీ టైమ్స్ అట్లా రొటేట్ అవుతుంది దాని కింద బ్రష్ దీని హెడ్ మొత్తం కంప్లీట్ ఎటు అంటే అటు తిరుగుతుంది అంటే మీరు ఒకసారి ఫ్లోర్ పైన పెట్టిన తర్వాత ఎక్కడైనా తిప్పి మీరు దాన్ని క్లీనింగ్ చేయొచ్చు ఓవరాల్గా అన్ని అటాచ్మెంట్స్ అవన్నీ బిల్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగున్నాయి మీకు కంప్లీట్ ఇవన్నీ పెట్టి కూడా మీకు డెమో ఇచ్చి కంప్లీట్ ఆన్ చేసి ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అదంతా మీకు డీటెయిల్గా ఇప్పుడు రాబోయే క్లిప్స్లో చూపించేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బ్రష్ దాన్ని లోపలికి ఇట్లా రొటేట్ అయ్యి మీకు అంటే ఇల్లుడిసినట్టు చేస్తుంది చూశారు కదా డీర్మా హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ ది అన్బాక్సింగ్ ఇప్పుడు మీకు అక్సెసరీస్ కూడా దీనికి అటాచ్ చేసి ఎట్లా కనపడుతుంది దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు కూడా మీకు సింపుల్గా డెమో కూడా చూపించేస్తాను యాక్చువల్గా మీరు అనుకున్నంత కాంపాక్ట్ కూడా కాదు ఇది మంచి గ్రాండ్ సైజే ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు కానీ చేతిలో పట్టుకోవడానికి ఇట్లా హ్యాండిల్ ఇట్లా గన్ లాగా కంఫర్టబుల్ ఉంది అంటే మీరు ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు కార్స్లో అక్కడ కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లో కూడా కార్నర్స్లో లో కర్టెన్స్ అవన్నీ క్లీనింగ్ చేసుకోవడానికి బాగుంది ఇట్లా డెస్క్ పైన కంప్యూటర్స్ కీబోర్డ్స్ అవన్నీ మీరు పీసీ కూడా కవర్ ఓపెన్ చేసి అంతా క్లీనింగ్ చేసుకోవచ్చు ఇది అటాచ్మెంట్ కూడా మీరు ఇక్కడ నుంచి ఈజీగానే తీయవచ్చు జస్ట్ ఇది ఇట్లా అని చెప్పేసి ఇట్లా తీసేస్తే మీకు వెళ్ళిపోతుంది ఇందులో మీకు హెపా ఫిల్టర్ ఉంది అంటే బ్యాక్టీరియా అది కూడా మీకు ఫిల్టర్ అయిపోతుంది ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా ఉంది ఇది ప్లాస్టిక్దే అయితే మీకు ఇందులో మొత్తం డస్ట్ కలెక్ట్ అయ్యేది కూడా కనపడుతుంది అంటే నిండిపోయిందంటే మీరు ఇమీడియట్ అక్కడ నుంచి తీసేసి డస్ట్ అంతా మీరు బయటపడేసి మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అయితే బాగానే ఉంది సింపుల్ సిస్టమ్ ఉంది ఈజీగా కనపడేలాగా సిస్టమ్ పెట్టారు సింగిల్ ఒకటే బటన్ ఉంది ఆపరేషన్ కూడా జస్ట్ టూ స్పీడ్స్ ఉన్నాయి ఒకటి నార్మల్ ఒకటి హై స్పీడ్ ఉంది అంటే మీరు పవర్ సరిపోకపోతే ఇంకా పవర్ఫుల్ సెక్షన్ కావాలంటే సెకండ్ స్పీడ్కి వెళ్ళొచ్చు ఇంకా బ్యాక్ సైడ్ మీకు ఫోర్ ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్స్ ఉన్నాయి బ్లూ కలర్వి ఛార్జింగ్ అయ్యేది కూడా చూపిస్తుంది మీరు అడాప్టర్కి పెట్టి ఛార్జ్ చేస్తున్నప్పుడు ఇంకా నార్మల్గా మీరు యూస్ చేసేటప్పుడు కూడా రిమైనింగ్ బ్యాటరీ ఎంత ఉందో చూపిస్తుంది ఇంకా ఇటు సైడ్ మీకు వెంటిలేటర్ ఉంది అంటే వెంటిలేషన్ ఉంది ఇక్కడ నుంచి సక్ చేసిన ఇయర్ ఇటు నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతుంది బాగానే ఉంది సింపుల్గా ఇది కింద బాటంలో అడాప్టర్ పెట్టుకోవడానికి ఇన్ పోర్ట్ ఉంది అంతే చాలా సింపుల్ ఈజీ టు యూజ్ ఇది లేడీస్ ఇంట్లో ఈవెన్ పిల్లలు వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు చిన్న చిన్న ఐటమ్స్ టీవీస్ ఇంకా మీ మ్యూజిక్ సిస్టమ్స్ అవన్నీ క్లీన్ చేయడానికి ఇట్లాంటి చిన్న అటాచ్మెంట్ పెట్టుకుంటే మీరు టేబుల్ పైన మీరు కీబోర్డ్స్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇట్లా దగ్గరగా ఇట్లా ఉండి ఇట్లా క్లీనింగ్ చేసుకోవచ్చు ఇంకా స్పీడ్స్ అంటే మోటార్ సౌండ్ కూడా మీరు వినొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ ఉంది కదా జస్ట్ ఒక క్లిక్ చేస్తే మీరు అవి టూ స్పీడ్స్ సెక్షన్ పవర్ కూడా బాగానే ఉంది అంటే మన ఇంటి పర్పస్కి సరిపోతుంది కానీ యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర వైర్ది అంటే ప్లగ్లో పెట్టి యూజ్ చేసేది ఉంది కదా వేరేది అది అంటే దీనికంటే కూడా తక్కువ కాస్ట్ ఉంది కానీ అది చాలా దీనికంటే టూ త్రీ టైమ్స్ ఎక్కువ పవర్ఫుల్ ఉంది అది మీకు పవర్ ఇంపార్టెంట్ మీకు వైర్ పెట్టినా పర్వాలేదు ఇంకా హెవీ ఐటమ్స్ క్యారీ చేసుకొని మీరు వ్యాక్యూమ్ క్లీనర్ అటు మోస్తారు ఇటు మోస్తారు అని అంటే మాత్రం నేను అది పవర్ ప్లగ్లో పెట్టి యూస్ చేసేది మీకు సజెస్ట్ చేస్తాను లేదు మీకు కంఫర్ట్ కావాలి ఎక్కడంటే అక్కడ మీరు యూజ్ చేసేలాగా ఉండాలి ఇంకా మీకు అంటే కాంపాక్ట్ ఉండాలి కార్లో అట్లా తీసుకెళ్ళి యూజ్ చేసేలాగా సింపుల్ మీ అంటే పెద్ద పెద్ద పనులు కాదు సింపుల్ వర్క్స్కి కావాలంటే ఇది తీసుకోవచ్చు కానీ మీకు అది సరిపోదు ఈ పవర్ మీరు యాక్చువల్గా ఏంటంటే హెవీ డ్యూటీ అంటే ఇంట్లో మీరు పెద్ద పెద్ద వస్తువులు క్లీనింగ్ చేయాలంటే మాత్రం మీరు పవర్లో పెట్టేది అలాంటిది కార్డెడ్ మోడల్ అంటే ఏసీ పైన రన్ అయ్యేదే తీసుకోవాలి ఎందుకంటే ఇది హెవీ డ్యూటీ వర్క్స్ చేయదు ఇది సింపుల్ వర్క్స్ వరకే అంటే డెస్క్ క్లీనింగ్ టీవీ క్లీనింగ్ మ్యూజిక్ సిస్టమ్ క్లీనింగ్ ఇంకా లైట్ లైట్ క్లీనింగ్ అంతా వర్కే చేస్తుంది ఇది మీరు దీన్ని తీసుకొని ఏదో పెద్ద పెద్ద పనులు చేయించుకుందామంటే అది వర్కౌట్ అవ్వదు వాటికి మీకు పవర్లో పెట్టి యూజ్ చేసేది అవి పెద్దగా ఉంటాయి కదా అలాంటివి తీసుకోవడమే బెటర్ ఇంకా ఇది ఇది షార్ట్ అటాచ్మెంట్ కదా ఇంకోటి ఇది కూడా ఒకటి వచ్చింది ఇదేంటంటే కొంచెం ఎక్స్టెండెడ్ లెంత్ ఉండేసి మీకు ఇది ఇది బ్రష్ ఎన్ కలర్ కూడా అనొచ్చు దీనికి అనుకుంటే ఇట్లా మీరు ట్యూబ్ లాగా ఉంటుంది ఎక్కడన్నా అంటే సన్న మీ హోల్స్ లాంటివి అట్లా లోపలికి పంపించి క్లీనింగ్ చేయాలంటే ఇది పంపించవచ్చు లేదా మీరు బ్రష్ కూడా ఇట్లా ముందుకు అనేసి ఇట్లా క్లీనింగ్ చేసుకోవచ్చు ఇది కూడా అటాచ్మెంట్ బాగుంది ఇంకా మీరు దూరం ఉంది మీకు అందట్లేదు మీరు సీలింగ్లో క్లీన్ చేయాలి లేకపోతే ఫ్లోర్స్ క్లీన్ చేయాలి అని అంటే మాత్రం ఈ అటాచ్మెంట్ కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా ఇట్లా పెట్టేసి దీనికి మళ్ళీ ఇక్కడ మీరు బ్రష్ అటాచ్ చేసి కూడా యూజ్ చేయవచ్చు ఇట్లా అంటే మీరు కర్టన్స్ క్లీన్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్లో అందకుండా ఉంటే ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్ పెట్టచ్చు యాక్చువల్గా ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్కి ఈ అటాచ్మెంట్ చాలా నచ్చింది నాకు ఇది ఏంటంటే కంప్లీట్లీ మీ ఫ్లోర్ అంతా క్లీన్ చేయడానికి కానీ వెట్ క్లీనింగ్ కాదు జస్ట్ డ్రై అంటే మీకు డస్ట్ ఇంకా చెత్త లాంటిది ఏమన్నా ఉంటే లాగేస్తుంది ఇది పవర్డ్ ఇది దీనికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అంటే దీనికి పెట్టినప్పుడు మీకు ఇది రొటేట్ కూడా అవుతుంది మీకు పెట్టి చూపించేస్తాను ఇదేంటంటే మోటార్ రొటేట్ అయ్యి మీకు చెత్త అంతా లోపలికి అనేసి లాగేసి అంటే ఇల్లు ఉడిసినట్టు చేస్తుంది అదంతా సక్ చేసి కం కంటైనర్లో ఇక్కడ మొత్తం ఫిల్అప్ అయిపోతుంది ఇది మీకు పెట్టి కూడా చూపించేస్తాను చాలా బాగుంది అటాచ్మెంట్ నాకు చాలా నచ్చింది ఇట్లా పెట్టి మీరు ఆన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది తిరుగుతుంది బ్రష్ ఇది రొటేట్ అయ్యి క్లీనింగ్ చేస్తుంది ఇది ఏంటంటే మీకు ఫ్లోర్ క్లీనింగ్కి అంటే మీరు ఇట్లా పెట్టేసి ఇది కంప్లీట్ దీని హెడ్ ఎట్ అటు మూవ్ అవుతుంది మీరు కంప్లీట్లీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్లోర్ పైన క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా నచ్చింది ఈ మోడల్ నాకు అంటే ఈ అటాచ్మెంట్ ఇది ఎక్సలెంట్ ఉంది ఫ్లోర్ పైన ఏమైనా పేపర్లు చెత్త అంత వేరే అంటే లైట్ వస్తువులు తడి ఫ్లోర్ మీద కాదు డ్రై ఫ్లోర్ మీద క్లీన్ చేయడానికి ఇది బాగుంది ఇది తీసేయడం కూడా చాలా ఈజీ మరి జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి లాగేస్తే సరిపోతుంది సింపుల్ ఉంది యూజేజ్ అది చాలా ఈజీ ఉంది అంటే లేడీస్ పిల్లలు అందరు వాడుకునేలాగా సింపుల్ ఉంది జస్ట్ మీరు బ్యాటరీ మీకు లో లెవెల్ చూపించగానే ఇమీడియట్ అడాప్టర్ పెట్టేసి మీరు ఛార్జింగ్ పెట్టేయచ్చు చాలా సింపుల్ ఈజీ టు యూజ్ ప్రతి ఇంట్లో యూజ్ వచ్చే ఐటమ్ అయితే మీకు ఎట్లా అనిపించింది డీర్మాది హ్యాండ్ హెల్డ్ వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ది అంటే పర్ఫార్మెన్స్ ఇంకా దీని అసెసరీస్ ఇంకా అంటే మీది ఇది నచ్చిందా నచ్చలేదా మీకు ఎట్లా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకోటి నేను చెప్తున్నాను కదా మీకు పవర్ ఇంపార్టెంట్ చాలా పవర్ఫుల్ సెక్షన్ కావాలంటే మాత్రం ఇలాంటి బ్యాటరీ పోర్టబుల్ మోడల్స్కి వెళ్ళకండి ఇది చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలుగుతుంది అంటే హెవీ డ్యూటీ వర్క్స్కి మీరు కంపల్సరీ ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను నేను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశానో అంత లేదు పవర్ కానీ నేను వేరే వాళ్ళ దగ్గర ది చూశాను కొంతమంది నాకు అన్నారు ఇది ఎందుకు తీసుకున్నావును డైసంది తీసుకోవాల్సింది అది నెంబర్ అని చెప్పేసి కానీ ప్రైస్ దాని డబుల్ ఉంది దీనికంటే చాలా కాస్ట్లీ ఉంది పవర్ సేమ్ ఉంది ఆల్మోస్ట్ అంతే ఉంది నాకు పెద్ద డిఫరెన్స్ ఏమని బిల్ట్ క్వాలిటీ కూడా సేమ్ ఉంది అది బ్రాండ్ వల్ల అంత ప్రైస్ ఉన్నట్టుంది అంతే అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసి ఆల్మోస్ట్ సేమే ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా డ్రాప్ అయిపోయి ఇదే పెట్టుకున్నాను అయితే నాకు ఇది ఓకే అనిపించింది అంటే ఆ ప్రైస్కి దీని పర్ఫార్మెన్స్ ఇంకా దీని అటాచ్మెంట్స్ అవన్నీ ఓకే అని చెప్పొచ్చు మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్